నర్మల గ్రామం చెందిన ధ్యానమైన నవీన్ కు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు కాగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ హాస్పిటల్లో చేర్పించగా శనివారం మృతి చెందాడు. గంభీరావుపేట శివార్లో ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో తీవ్ర గాయాలు కాగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ధ్యానబోయిన నవీన్ 6 రోజులుగా మృత్యుతో పోరాడి శనివారం రాత్రి బ్రెయిన్ డెడ్ కావడంతో జీవన్ ట్రస్ట్ అపోలో వైద్య బృందం అవయవదానంపై అవగాహన కల్పించడంతో కుటుంబ సభ్యులు ఒప్పుకొని అవయవదానం చేశారు. మృతుడి తండ్రి 2 సంవత్సరాల క్రింద అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో తల్లి దేవలక్ష్మి, చెల్లి నవనీత అనాథలుగా మిగిలారు. ప్రభుత్వం ఆదుకోవాలని బంధువులు గ్రామస్తులు కోరారు. నా కొడుకు పోయినా సరే ఇంకో 5-6 రోజుల్లో నేను ఇంకా చూసుకుంటానని చెప్పేసి ఎవరు ఏమనుకున్నా పర్లేదని చెప్పేసి చేయడం జరిగింది. మా తమ్ముడు కుటుంబం మీరే ఆడుకోవాలని చెప్పేసి